ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమమ్మిళ్ళు మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని, ముఖ్యంగా ఎన్నో కుటుంబాలను వేధించే సమస్యది మద్యపానానికి బానిసవటం, ఆల్కహాల్ ఎడిక్షన్. ఈ మద్యపానానికి బానిసైనప్పుడు బాధితులే కాదు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ బాధపడుతూ ఉంటారు. అసలు ఈ అలవాటు ఎందుకు అవుతుంది? ఈ మద్యపానం తాలూకు దుష్ఫలితాలు ఏమిటి? అడిగి మించి ఈ మద్యపానం మీకు అలవాటై దీనికి బానిసై కానీ దీని నుంచి బయటికి రావాలనుకుంటే మీరేం చేయొచ్చు? ముఖ్యంగా ఎలాంటి గృహ చికిత్సలు ఉన్నాయి? ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ఆల్కహాల్ ఎడిక్షన్ అంటే ఈ మద్యానికి బానిసవటం అనేది ఒక మానసికమైనటువంటి రుగ్మత. రుగ్మత కాబట్టి దీన్ని రుగ్మతలాగే ట్రీట్ చేయాలి. అంతేగాని ఈ అలవాటుని ఏదో అలవాటేలే అన్నట్టు వదిలేయకూడదు. ట్రీట్మెంట్ అనేది అవసరం. ఈ ఆల్కహాల్కి బానిసైనప్పుడు, మద్యానికి అలవాటు పడినప్పుడు అది ఆ వ్యక్తుల జీవితాన్ని మీద చాలా దుష్ప్రభావం చూపిస్తుంది, నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీని నుంచి బయటపడాలి అంటే ముఖ్యంగా కుటుంబ సభ్యుల సహకారం అవసరం, అడిగి మించి స్నేహితుల సహకారం అవసరం. స్నేహితులు అనేవాళ్ళు మనిషిని చెడగొట్టకూడదు, బాగు చేయాలి. మనిషిని చెడగొట్టేవాడు స్నేహితుడు అవ్వడు, కాబట్టి అలాంటి స్నేహం నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా ఆల్కహాల్ ఎప్పుడవుతూ అలవాటు అవుతారు అంటే స్నేహితుల ప్రతిఫలం వల్ల. స్నేహితులు అనేవాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేయకూడదు, డిస్కరేజ్ చేయాలి. ఈ ఆల్కహాల్కి అలవాటైనప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రులుగా మీరు గమనించండి, మీ పిల్లలు ఒకవేళ మీకు తెలియకుండా ఆల్కహాల్ తీసుకుంటుంటే ఎలా కనిపెట్టచ్చు అంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా చీటికి మాటికి డిప్రెస్ అయిపోతూ ఉంటారు. కుంగుబాటు అనేది వీళ్ళలో ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే బాగా ఆతృతగా ఉంటారు, ఎప్పుడూ ఆందోళనగా, టెన్షన్గా ఉంటారు, యాంగ్జైటీ. అడిగి మించి ఆల్కహాల్కి బానిసైన వాళ్ళ మరొక ముఖ్యమైన లక్షణం ఇరిటబిలిటీ. పెద్దానికి చిరాకు పడుతూ ఉంటారు, కోపతాపాలు ప్రదర్శిస్తూ ఉంటారు, ప్రశాంతంగా ఉండరు. ఇంకా అన్నిటికీ మించి ముఖ్యమైన ఒక లక్షణం ఉంది, నిరంతరం కూడా రెగ్యులర్గా పనిని ఎగ్గొట్టేస్తూ ఉంటారు. ఆఫీస్ కానీ కాలేజీ కానీ ఇలాగా ఒక పని రెగ్యులర్గా వెళ్ళాలి కదా, వెళ్ళరు. ఈ రెగ్యులర్ ఆప్షన్స్ అనేది ముఖ్యమైన లక్షణం ఆల్కహాల్కి బానిసైనటువంటి వాళ్ళలో. ఇంకా అతి ముఖ్యమైన లక్షణం నిద్రారాహిత్యం, ఇన్సామ్నియా. ఇంకా మరొక ముఖ్యమైన లక్షణం ఇంటాక్సికేటెడ్ స్టేట్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆల్కహాల్ మోతాదుకి మించి శరీరంలోకి చేరినప్పుడు ఒక రకమైనటువంటి యాజిటేషన్ కనిపిస్తూ ఉంటుంది. సరే, ఇలాగ మీరు ఈ ఆల్కహాల్కి బానిసయ్యారు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బానిసయ్యారు, అప్పుడు ఏం చేయాలి? కొన్ని సహజమైనటువంటి గృహ చికిత్సలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. మొదటి చికిత్స వాముని ఉపయోగించి చేసుకునే చికిత్స. చాలా తేలికది. ఒక 500 గ్రాముల వామును తీసుకోండి, క్యారమ్ సీడ్స్. ఇప్పుడు దీనికి ఒక 8 లీటర్ల నీళ్ళు కలపండి. మీకు పెట్ బాటిల్స్ ఉంటాయి కదా, అది 1 లీటర్ పెట్ బాటిల్, అలాంటివి 8 బాటిల్స్ కలపాలి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి మరిగించండి. ఎంతవరకు మరగాలి అంటే 2 లీటర్ల ద్రవశేషం మిగలాలి, అంతవరకు మరిగించండి. మీరు మామూలు మొత్తం పాత్రను గమనిస్తూ ఉంటే దాంట్లో 2 లీటర్ల అయ్యే వరకు గమనించండి, అంతవరకు మరిగించాలి. తర్వాత దీన్ని వడపోసుకోవాలి. వడపోసుకొని ఈ ఫిల్టరేట్ని మీరు ఉపయోగించాలి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు మీరు ఎప్పుడెప్పుడైతే అవసరం అనిపిస్తుందో అప్పుడు ప్రతిసారి కూడా 4 టేబుల్స్పూన్ల వరకు తాగాలి. ఒక్కొక్క టేబుల్ స్పూన్లో 15 ml ఉంటుంది. ఇలాగా ఒక 4 టేబుల్స్పూన్ అంటే దాదాపు 60 ml వరకు తాగుతూ ఉండాలి. ఎప్పుడైతే మీకు ఆల్కహాల్ తాగాలి అనిపించినప్పుడల్లా మీరు దీన్ని తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు కదా, దీన్ని తాగుతూ ఉండండి. చాలా అమోఘమైన ఫలితం కనిపిస్తుంది. ఆ క్రేవింగ్ని ఇది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఆల్కహాల్ క్రేవింగ్ని అంటే తాగాలి అన్న బలీయమైన కాంక్షని ఎలా తిప్పికొట్టాలి అంటే ఈ ఔషధంతో మీరు తిప్పికొట్టచ్చు. ఔషధం తయారీని మరొకసారి చూద్దాం. ఒక 500 గ్రాముల వాము విత్తనాలు తీసుకోండి, వాము గింజలను తీసుకోండి. క్యారమ్ సీడ్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఇప్పుడు దీన్ని 8 లీటర్ల నీళ్ళకి కలపండి, పొయ్యి మీద పెట్టండి, మరిగించడం మొదలు పెట్టండి. ఈ 8 లీటర్లు 2 లీటర్లు అవ్వాలి. తర్వాత వడపోసుకోండి. మనకి ఫిల్టరేట్ అవసరం.
దీన్ని 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ చొప్పున తాగుతూ ఉండాలి. ఎప్పుడెప్పుడైతే మీకు తాగాలనిపించిందో అప్పుడల్లా దీన్ని సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు కదా, దీన్ని తాగుతూ ఉండండి. ఒక జార్లో పెట్టుకొని ఒక జగ్ లాంటి దాంట్లో ఎప్పుడు దీన్ని తాగుతూ ఉండండి. దీంతో ఆల్కహాల్ మీద మనసు పోదు. ఈ ఆల్కహాల్ తాలూకు అలవాటును తగ్గించే మరొక అవసరాన్ని తెలుసుకుందాం. ఇది మీరు యాపిల్ని ఉపయోగించి, యాపిల్ జ్యూస్ని ఉపయోగించి చేసుకునే చికిత్స. ఒక 2 గ్లాసుల యాపిల్ జ్యూస్, దీన్ని ఎప్పటికప్పుడు ఇలాగా సిద్ధం చేసుకుంటూ దీన్ని తాగుతూ ఉండండి. దీంతో ఈ ఆల్కహాల్ మీద మనసు పోకుండా ఉంటుంది. యాపిల్ జ్యూస్ని ఎలా తయారు చేస్తారు అంటే, ఫ్రెష్ యాపిల్స్ తీసుకోండి. తీసుకొని ముక్కలుగా కోసి మధ్యలో గింజలు తీసేయండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసి దాని నుంచి జ్యూస్ తీయండి. అవసరం ఉంటే కొంచెం నీళ్ళు కలపచ్చు. ఇప్పుడు దీన్ని వరపోయకుండా తాగుతూ ఉండండి. 2 గ్లాసులు మీరు ఉదయం, 2 గ్లాసులు మధ్యాహ్నం, 2 గ్లాసులు రాత్రి ఇలా తీసుకుంటూ ఉండాలి. క్రేవింగ్ తగ్గే వరకు, తర్వాత 1 గ్లాస్కి షిఫ్ట్ అయిపోవచ్చు. ఇలా కొంతకాలం చేస్తే ఆల్కహాల్ మీద దృష్టి వెళ్లకుండా ఉంటుంది. మీకు ఆల్కహాల్ బాగా మానేయాల నుండి మీ బలహీనత వల్ల మానలేకపోతుంటే ముందు ఈ గృహ చికిత్సలు ప్రయత్నం చేయండి. అయితే చెప్పుకున్నాం కదా, ఒక్కొక్కసారి ఇది చాలా డీప్ రూటెడ్గా ఉంటుంది. అలాంటప్పుడు మీ మనస్తత్వంలో మార్పు తీసుకురావాలి. ఆయుర్వేదం అనేది మైండ్ బాడీ మెడిసిన్, అంటే ఘృతం వల్ల పాత్ర, పాత్ర వల్ల ఘృతం ప్రభావితం అవుతాయి అనే సిద్ధాంతం. కాబట్టి శారీరకంగా మనం దీన్ని ట్రీట్ చేస్తే మానసికంగా దీంట్లో స్వాంతం లభిస్తుంది. దీనికి ఆయుర్వేదంలో పంచకర్మలు, ధారా చికిత్సలు ఇలాంటివి ఉంటాయి. అలాగే అసలు ఎలాంటి ద్రవ్యాలు ఇవ్వకుండా చేసే అద్రవ్యభూత చికిత్సలు ఉంటాయి. జపం, మంత్రం, హోమం ఇలాంటివి. ఇంకా ద్రవ్య చికిత్స ఉంటుంది. ఇది ఆల్కహాల్ మీదకి మనసు పోనివ్వకుండా చేస్తుంది. ఈ ఔషధాన్ని మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఔషధాన్ని తగిన అనుపాన సహపానాలతో కొంతకాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఆల్కహాల్ తాలూకు ఈ అడిక్షన్ నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. ఇది ఈ ఆల్కహాల్ అడిక్షన్కి సంబంధించిన గృహ చికిత్సలు, అలాగే ఇతర సమాచారం. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని మళ్ళీ ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.